ముత్తార మండలంలో మేడే సంబరాలు. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. మేడేను పురస్కరించుకుని ముత్తారం, అడవి శ్రీరాంపూర్ గ్రామాలలో కార్మికులపై పలు పాటలు పాడుతూ అడవి శ్రీరాంపూర్ కళాకారులు అందరినీ అలరిస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా ముత్తార మండలంలో భవన నిర్మాణ సంఘ నాయకులు కార్మికుల హక్కుల కోసం అలనాటి పోరాట స్మృతులను స్మరించుకున్నారు. Thank you.
మేడే సందర్భంగా ప్రతి ఒక్క కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్మిక దినోత్సవం ఎందుకు జరిగింది అని అంటే, అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పని దినాలు, అంటే 8 గంటల వరకే పని చేయాలనే నినాదంతో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులందరూ ఏకమై రోడ్ల మీద పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేస్తూ ఉంటే, అక్కడున్న పోలీసులు వాళ్ళ మీద, అక్కడున్న ప్రభుత్వం వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడి చేసినప్పుడు క్రమంలో ఒక కార్మికుని మొత్తం ఆయన పేయంతా, శరీరం అంతా మొత్తం రక్తంతో నిండిపోతుంది. అటువంటి టైంలో ఆయన అంగినే ఆయన చొక్కాను తీసి ఆ పైనకు ఎగిరేయడం జరుగుతుంది. ఆ పైనకు ఎగిరేసే క్రమంలోనే ఇక ఎగిరేసిన ఆ అంగి ఎర్ర చొక్కానే ఎర్ర జెండా అవుతుంది. ఆ ఎర్ర జెండను ఈ ప్రపంచ కార్మికుల ఐక్యతకు చిహ్నంగా ఆ రోజు ప్రకటించడం జరుగుతుంది. ఆ రోజును పురస్కరించుకొని ప్రతిరోజు ఆ మే ఫస్ట్ రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. అందుకని ప్రపంచ కార్మికులు అందరూ కూడా ఈ మేడేను గుర్తించాలి. మేడే రోజు అందరూ ఐక్యతను చాటే విధంగా జెండాను ఎగరవేసుకోవాలి. ఈ జెండా అనేది కార్మికుల ఐక్యతకు చిహ్నంగా భావించాలి. అదేవిధంగా ఇక్కడ దేశంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా 8 గంటల పని దినాల కోసం రాజ్యాంగంలో ప్రతి ఒక్క కార్మికునికి హక్కులు కల్పించడం జరిగింది. అందుకని ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈలోంటి ఈ దినోత్సవాన్ని అందరూ పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుతున్నాను.